గాక. అందరు బాగున్నారండి? ప్రభుని యేసు కృష్ణలో మీ అందరికీ శుభమండి. ఉదయకాలన దేవుని వాగ్దానం చదువుదాం. ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 3:14, బహుమానము పొందవాలని గురి ఎద్దుకే పరిగెత్తున్నాను. మనము ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఒక గురి కలిగి ఉండాలండి. ఆత్మీయ జీవితంలో గురి లేని వాడు ఎవరు కూడా దేవునికి ఇష్టంగా బ్రతకలేడు. నీవు గురి ఉంటేనే ఒక దర్శనం కలిగి జీవిస్తావు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఒక గురి పెట్టుకొని నేను ప్రతిరోజు ఉదయాన్నే లెగాలి, 3 కావచ్చు 4 కావచ్చు 5కి ఈ గురి పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు నేను నా వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, ఈ గురి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు నేను బైబిల్ చదవాల్సిందే, ఖచ్చితంగా ఈ వారంలో నేను ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా ఆదివారం నేను నా కుటుంబము మందిరానికి వెళ్ళాలి, ఖచ్చితంగా సాతానుడు అపవాది నాకు శోధనని తీసుకొచ్చినప్పుడు, పాపం చేసే అవకాశం తీసుకొచ్చినప్పుడు అపవాదిని జయించాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఇదిగో నా దేవుని కొరకు నేను సువార్త ప్రకటించాలి, నా దేవుని కొరకు నేను పరిచర్య చేయాలి. ఇట్లాంటి గురి కలిగి, అలాగే కొంతమంది చదువుతున్న బిడ్డలు మీ యొక్క చదువు విషయంలో గురి పెట్టుకొని చదవండి. నేను పలానా ఇంజనీర్ కావాలి, పలానా డాక్టర్ కావాలి, పలానా మంచి ఐఎస్ఎఫ్ ఆఫీసర్ కావాలి, ఇలాగా గురి పెట్టుకొని మీరు చదివితే తప్పక మీరు ముందుకు సాగుతారు. కాబట్టి మీ జీవితంలో ఒక దర్శనము గురి కలిగి ముందుకు సాగండి. అట్టి కృప దేవుడిచ్చలాగా ప్రార్థన చేద్దాం. మహాగనుడా, పరిశుద్ధుడా, ఈరోజునైనా చదువుతున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డల్ని, కాలేజీకి వెళ్ళే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, MBBS స్టూడెంట్స్నైనా, పీజీ స్టూడెంట్స్ని, డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని నీ కృపలో భద్రపరచను. చదువు మీద గురి పెట్టి చక్కగా చదువుకొని వర్ధిల్లాలి నా ప్రభా. ఎస్ఐ ప్రతి ప్రభా స్టూడెంట్స్ మీద అభిషేకం ఉంచండి. ఈరోజునైనా వృద్ధాప్యములు నా ప్రియ తల్లిదండ్రులకి మీరు తోడనమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో నా డాక్టర్స్నైనా పేషెంట్లకినైనా మంచి వైద్యాన్ని అందించే కృప దయచండి. ఇదిగో మా ఆంధ్ర తెలంగాణ ఉన్న రాష్ట్రాల మీద నీ కృప ఉంచండి. ఆయా దూరదేశాలున్న తెలుగు ప్రజల్ని మీరు కాపాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.